ఇందుమూలంగా రాజ్య ప్రజలకు తెలియజేయడం ఏమనగా, మన రాజుగారి తండ్రి గారి సంవత్సరకం సందర్భంగా రాజుగారు అన్నదానం వస్త్రదానం చేస్తున్నారు. రాజ్యంలో ప్రజలందరూ వచ్చి వాటిని స్వీకరించవలసిందిగా తెలియజేయడం అనేది. ఆహా, మన రాజుగారు ఎంత దయాగుణం గలవారు. ప్రతీ సంవత్సరం ఏదో ఒక కారణంతో రాజ్యంలో ప్రజలందరికీ అన్నదానం వస్త్రదానం చేస్తుంటారు. ఇటువంటి రాజ్యంలో ఉండటం మన అదృష్టం. అవునవును, ఈ రాజుగారి కీర్తి మన రాజ్యంలోనే కాక చుట్టుపక్కల రాజ్యాలు కూడా పాకింది. ఇతన్ని అనుసరించి మిగిలిన రాజులు కూడా వారి ప్రజలను చక్కగా చూసుకుంటున్నారు. ఇటువంటి వారి పరిపాలనలో రాజ్యం సుభిక్షంగా ఉంటుందంటంలో ఎటువంటి సందేహము లేదు. మంత్రి గారు, రేపటి కార్యక్రమానికి అన్ని సిద్ధం చేశారా? ఎవరికీ ఎటువంటి లోపం రాకుండా చూసుకునే బాధ్యత మీమీదే ఉంది. జాగ్రత్తగా చూసుకోండి. అందరికీ వస్త్రాలు, 10 రకాల వంటకాలతో భోజనం సిద్ధం చేశాను మహారాజా. ఎవరికీ ఎటువంటి లోపం జరగదు. మా తండ్రి గారి సంవత్సరికం, ఎటువంటి మాట రాకుండా చూసుకోండి అన్నట్టు పోయినసారి వంట చేసిన వాడు రావటం లేదని తెలిసింది. మరి ఎవరిని ఏర్పాటు చేశారు? ఆ వంటవాడికి ఆరోగ్యం బాగోలేదట. అతని కొడుకు వస్తున్నాడు. అతను కూడా తండ్రికి తగ్గట్టు మంచి వంటలు చేయడమే కాకుండా అనేక కొత్త రకాలు కూడా చేయగల సామర్థ్యం ఉందట. భేష్, అలాగే దానం చేసే వస్త్రాలలో కూడా ఎటువంటి నాణ్యతా లోపం లేకుండా చూసుకోండి. ఇది చూసి పక్క రాజ్యాల్లో కూడా మన కీర్తి మరింత పెరగాలి. మీ కీర్తి 10 రెట్లు పెరిగేలాగా ఉంటుంది రేపటి కార్యక్రమం. మీరు దాని గురించి చింతించకండి మహారాజా, మీరే చూస్తారుగా. అలా మరుసటి రోజు ఉదయం రాజుగారి ప్రకటన విని అందరూ రాజుగారి కోట వద్దకు చేరుకుంటారు. అనుకున్నట్టే అందరికీ వస్త్రదానం చేస్తూ ఉంటారు. చాలా కృతజ్ఞతలు రాజుగారు, మా వంటి పేదవారికి ప్రతి సంవత్సరం వస్త్రదానం చేస్తున్నారు. మీరు నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండాలి. ఈ రాజ్యాన్ని ఇలా పరిపాలిస్తూనే ఉండాలి. ఇటువంటి కీర్తి ప్రతిష్టల ముందు మనం ఎంత ఖర్చు పెట్టినా తక్కువే అనిపిస్తుంది మంత్రివర్య. అలా అన్నదానం వస్త్రదానం ముగుస్తుంది. ఆ రోజు సాయంత్రం ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి మహారాజా? మీరు అనుకున్న విధంగా జరిగిందంటారా? భేష్ మంత్రివర్య, భేష్, నా కీర్తి ప్రతిష్టలను 10 రెట్లు పెంచే విధంగా ఉన్నాయి ఏర్పాట్లు. అందుకున్న ప్రజలందరూ ఎంతో సంతోషంగా వెళ్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత పంట చేతికి వచ్చే సమయం వస్తుంది. నేను పనిలోకి వెళ్ళొత్తాను, నా సర్దుమూడు సిద్ధం చేసినవా? ఆ, సిద్ధంగానే ఉంది. ఇదిగో. ఏంటి, మీరొక్కరే వెళ్తున్నారు? మీ నాన్న రావటం లేదా ఈరోజు? లేదే, రావటం లేదు. ఆరోగ్యం బాగలేదట, నీరసంగా ఉన్నాడు. సర్లే, ఇంటి వద్దే ఉండి విశ్రాంతి తీసుకోమన్నాను. మళ్ళీ ఏమైందట? పొద్దున బాగానే తిన్నాడుగా, ఇంతలోనే నీరసం వచ్చిందంట. పెద్దోష వచ్చింది కదా, ఒకరోజు విశ్రాంతి తీసుకోండి, కాంప్లైంట్ మునిగిపోతాయి. ఇంటి దగ్గరే ఉండనీలే. సరే, నేను బయలుదేరి వెళ్తున్నాను. ఆలస్యమైతే మళ్ళీ దారిలో సోముగడ్డు కలుసుకోవడం కష్టమైపోద్ది. అలా సీనయ్య వెళ్లేదాకా ఆగి లక్ష్మి తన మామ దగ్గరికి వెళ్ళి, ఏంటి ఎప్పుడు ఏదో ఒకటి చెప్పి ఇంట్లో కూర్చుంటావు? పనికి పోవచ్చు కదా, ఎలాగో 2 రోజుల్లో పొలం పనులు ముగిసిపోతాయి. తర్వాత ఎలాగో ఇంట్లోనేగా ఉండేది. లెగులెగు, బయలుదేరు. బాగాలేదమ్మా, ఒళ్ళు వేడిగా, ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. నేను వెళ్ళలేను. లేచి పొలం దాకా వెళ్తే అన్నీ తగ్గిపోతాయి గాని ముందు బయలుదేరు. ఇంకా కోడలి మాటలు తట్టుకోలేక సూరి పొలానికి బయలుదేరి వెళ్తాడు. అక్కడ తండ్రిని చూసిన సీనయ్య, ఏడు బాగులేదన్నావు కదా, ఎందుకొచ్చావు? అక్కడే ఉండిపోవచ్చుగా. ఎలాగో 2 రోజుల్లో పనులు ముగుస్తాయి కదరా, ఆడ ఒంటరిగా కూర్చుని ఏం చెయ్యాలని వచ్చా. సరేలే, నీ పని చూసుకో. కోడలు అన్న మాటలు సీనయ్యకు చెప్పకుండా అలానే పనిచేసుకుంటూ ఉండిపోతాడు సూరి. కొన్ని రోజుల తర్వాత రాజుగారు సభాపరివారంతో కొలువు తీరి ఉండగా, రాజుగారికి జయం జయము. రాజుగురువు గారు ఏం చేస్తున్నారు? గురువుగారికి ప్రణామం అయ్యా. మీ రాక మాకు చాలా ఆనందం కలిగిస్తుంది. మీరిక్కడే 4 రోజులు ఉండి మా ఆతిథ్యాన్ని స్వీకరించాలని నా మనవి. మహారాజా, నాకంత వ్యవధి లేదు. నేను కాశీ ప్రయాణమై వెళుతున్నాను. వెళుతూ వెళుతూ మిమ్మల్ని ఒక్కసారి చూసి వెళ్దామని ఇటుగా వచ్చాను. చాలా రోజుల నుండి కాశీ ప్రయాణం చేయాలని అనుకుంటున్నాను గురువర్య. మీరు అనుమతిస్తే నేను కూడా మీతో రావాలని ఉంది. మీరు వస్తానంటే నాదేం అభ్యంతరం ఉంటుంది మహారాజా. అయినా ప్రతి మనిషి తన జీవితంలో ఒక్కసారైనా కాశీ ప్రయాణం చేయాలి. అలా చేసిన వారి పుణ్యం వెలకట్టలేనిది. మీరేమి అనుకోనంటే నాకు కూడా కాశీ ప్రయాణం చేయాలని ఉందయ్యా. నేను మీతో వస్తాను మహారాజా. అలా నేను వస్తా అని అక్కడి వారందరూ అనగానే,
ఇంతమంది కాశీ ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఈ ఒక్కరోజు ఆగి రేపు ఉదయం బయలుదేరి వెళదాం గురువర్య. వారు కూడా ప్రయాణానికి సిద్ధమయ్యి రావాలి కదా. ఇంతమంది వస్తామంటే ఒకరోజు ఆగటానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఏం మావా, ఏంటి దిగలుగా ఉన్నావు? ఏం మళ్ళీ మీ కోడలు నిన్ను ఉతికారేసిందా ఏంటి? ఆమెతో ఎలా ఎగుతున్నావు? నా ఇంటికొచ్చి, నాకు అమ్మబాబు లేరు, పెళ్లి పెటాకులు ఎలాగూ అవ్వలేదు, ఇద్దరం కలిసిందాం, నాకు తోడుందు గాని నా దగ్గరకు వచ్చాయి. ఏం చెప్పనరా సుబ్బు, పనిచేసి నాలుగు రాళ్ళు తెచ్చిన రోజే నన్ను సూటిమూటి మాటలనేది. ఇప్పుడు పనులు కూడా లేవు, ఇంకా అనరాని మాటలన్నీ అని నన్ను ఇంకా బాధ పెడుతుందిరా. నీ దగ్గరకు వచ్చానే అనుకో, రేపు నీకు పెళ్ళైనా నీ భార్య కూడా ఇలాగే చేయదనే నమ్మకం ఏంటి? నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదులే. అయినా సీనుగాడి ఇవన్నీ తెలిసి ఎందుకు ఊరుకుంటున్నాడు? నాలుగు తగిలిస్తే ఆమె దారికి వస్తుందిగా. ఈ విషయాలేమి నేను సీనయ్యతో చెప్పనరా, చెప్తే మళ్ళీ వాళ్ళ కాపురం ఎక్కడ దెబ్బతింటుందో అనే భయం. ఇంకా ఎన్నాళ్ళు, నాలుగు రోజులుంటే ఆ తర్వాత పోతా. నాదేముందిలే, వాళ్ళు బాగుంటే చాలు. అవునా, ఈ విషయాలేవి సీనయ్యకి చెప్పవా నువ్వు? అది సరేగాని, నిన్న రాజుగారి కొలువులో ఉన్న వాళ్ళందరూ కాశీకి వెళ్దామని నిశ్చయించుకున్నారంట. ఎవరైనా రావచ్చని రాజుగారు కూడా చెప్పారంట. తిరిగి రావటానికి నెల రోజులు పడుతుందంట. నువ్వు వెళ్ళొచ్చుగా, ఈ నెల రోజులన్నా ప్రశాంతంగా ఉంటావు. వెళ్ళొచ్చు గాని మరీ నెల రోజులంటే కష్టం. నాకు ఎవరైనా తోడుంటే వెళ్ళొచ్చు, అది జరగని పనిలే. వదిలే, నీకెవరైనా తోడు కావాలి అంతే కదా. నేను వస్తాలే, ఇద్దరం కలిసి వెళ్దాం. రేపు ఉదయమే ప్రయాణం, సిద్ధంగా ఉండు. అలా వీరిద్దరూ కూడా రాజుగారి పరివారంతో పాటు కాశీ ప్రయాణమవుతారు. నాలుగు రోజుల ప్రయాణం తర్వాత అందరూ ఒక వనంలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. మహారాజా, మీరు ఒక్క విషయం గమనించారా? ఇంత ఎండగా ఉన్నా ఈ రోజంతా మనం నీడలోనే ప్రయాణం చేస్తూ వచ్చాము. ఏ పుణ్యాత్ముడు మనతో ప్రయాణం చేస్తున్నాడో వారి వల్లనే మనకు గొడుగు పట్టినట్టు ఒక మేఘం మనతోనే ప్రయాణం చేస్తోంది. ఇది మీరు గమనించారా? అవును గురుగారు, మనం ఉదయం నుంచి నీడలోనే ప్రయాణం చేస్తున్నాం, కానీ నేను పైన ఒక మేఘం మనతో వస్తున్నట్టు గమనించనే లేదు. ఎవరా పుణ్యాత్ముడు? ఇక్కడ ఉన్న పుణ్యాత్ముడు ఒక్కరే, అది మీరే మహారాజా. మీరు చేస్తున్న దానధర్మాలే దానికి నిదర్శనం. కాశీ ప్రయాణం చేస్తున్న కాలం మీరందరికీ భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తూ రాత్రి సమయంలో విశ్రాంతి గుడారాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇంతటి పుణ్యాత్ముడు మీరుండగా మరెవరి గురించో వెతకని అవసరం లేదు. అవునా, ఈ మేఘం నా పుణ్యఫలం వల్లే మనతో పాటు ప్రయాణం చేస్తుందా? ఏమంటారు గురుగారు? అందులో నేను చెప్పేదే ఉంది మహారాజా. ఇక్కడ ఉన్నవారు ఎవరైతే ఆ చివర ఉన్న చెట్టు వరకు వెళ్ళినప్పుడు ఆ మేఘం వారితో పాటే వస్తుందో వారే ఆ పుణ్యాత్ముడు, అందులో సందేహమే లేదు. అయితే గురుగారు, ఈ కాశీ ప్రయాణానికి పునాది వేసింది మీరు. ఇంతమందిని కాశీకి తీసుకుని వెళ్లే అవకాశం నాకు కల్పించారు. ఇక్కడ ఉన్న వారిలో మీరే శ్రేష్ఠులు. దయచేసి మీరే మొదట ఆ చెట్టు వరకు వెళ్ళండి. వారు ఎవరో ఆ భగవంతుడే నిర్ణయిస్తారు. సరే మహారాజా, మీరన్నట్టే నేను ముందుగా ఆ చెట్టు వరకు వెళతా. అలా గురువుగారు ఆ చెట్టు వరకు నడుచుకుంటూ వెళ్తారు. కాని మేఘం గురువుగారితో పాటు రాదు, అక్కడే ఉంటుంది. రాజా, నేను ముందుగానే చెప్పాను కదా, ఆ పుణ్యాత్ముడు మీరేనని. ఇక ఇప్పుడు మీ వంతు మహారాజా. ఈ విషయం మిగిలిన వారందరికీ తెలియాలంటే నేనే చివరిలో రావాలి. ముందుగా ఇక్కడ ఉన్న వారందరినీ అటు పక్కకు వెళ్లమని చెప్పండి. అందరూ వెళ్లిన తర్వాత నేను వస్తా. అప్పుడు నా గొప్పతనం ఏంటో అందరికీ తెలుస్తుంది కదా. ముందు మీరు బయలుదేరి అటువైపు వెళ్ళండి. మీరన్నది నిజమే మహారాజా, ముందు నేను వెళతాను, తర్వాత అందరినీ రమ్మంట, చివరిలో మీరుద్దురుగాని. ఏయ్ నువ్వు వెనకెళ్ళు, అచ్చంగా తింటానికి వచ్చినట్టున్నావు, వెళ్ళు వెనకెళ్ళు. నేను ముందుగా వెళతాను, తర్వాత అందరూ ఒక్కొక్కరిగా రండి. అలా మంత్రి అటువైపు వెళ్తాడు. మేఘం ఏమాత్రం కదలకుండా అక్కడే ఉంటుంది. అది గమనించి రాజు చిరునవ్వు నవ్వుకుంటూ మిగిలిన వారిని వెళ్లమని ఆజ్ఞాపిస్తాడు. అలా ఒక్కరొక్కరుగా అందరూ అటువైపుకు చేరుకుంటారు. చివరిలో రాజుగారు, సూరి తప్ప అందరూ అటువైపు వెళ్లిపోతారు. మేఘం మాత్రం అక్కడే ఉండిపోతుంది. రాజా, ఇక్కడ మనం ఇద్దరమే ఉన్నాం, నన్ను అటువైపు వెళ్ళమంటారా? ఇక ఇక్కడ నిర్ణయించవలసిందేమీ లేదులే, కాని నువ్వు అక్కడే ఉండు, నేను వెళతా. అలా రాజుగారు కూడా అటువైపు బయలుదేరి వెళ్తారు. చివరి వరకు వెళ్ళినా మేఘం అక్కడే ఉంటుంది. చూసిన అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. ఇదేమిటి ఇలా జరిగింది?
ఆ మేఘం ఒక అంగుళం కూడా ముందుకు రాలేదు. అయితే గురువుగారు చెప్పింది తప్పై ఉంటుంది. ఇక్కడ మీకన్నా పుణ్యాత్ముడు ఎవరున్నారు మహారాజా? అలా గురువుగారిని అవమానకరంగా మాట్లాడకండి. వారు చెప్పారంటే అందు సత్యం తప్పక ఉంటుందనే నమ్మకం నాకున్నది. అయినా ఇంకా ఒక మనిషి మిగిలే ఉన్నాడు కదా, అతను కూడా వచ్చేవరకు ఆగండి. అలా రాజుగారు సూర్యుని కూడా అటువైపు రమ్మని ఆజ్ఞాపిస్తాడు. అక్కడ నుండి సూర్య కూడా బయలుదేరి వస్తాడు. కాని మేఘం ఏమాత్రం కూడా ముందుకు కదలదు, అక్కడే ఉంటుంది. అప్పుడు రాజుకి అనుమానం వచ్చి, గురుగారు నన్ను క్షమించండి ఇలా అంటున్నానని, మీరు చెప్పింది మొదటిసారిగా తప్పయిందనిపిస్తుంది. చివరి వ్యక్తి కూడా ఇటువైపు వచ్చేశాడు, కాని ఆ మేఘం అక్కడే ఉంది. మహారాజా, నేను చెప్పింది ఎప్పుడూ తప్పవదు. నా దృష్టిలో మనతో పాటు వచ్చిన వారిలో ఎవరో అక్కడే ఇంకా ఉండి ఉండాలి. ఒకసారి వెతికించి చూడండి. చూడండి, మనలో వచ్చిన వారిలో ఎవరైనా తప్పిపోయారా? ఒకసారి మీలో మీరు చూసుకొని చెప్పండి. అయ్యా, నాతో పాటు వచ్చిన సుబ్బు కనబడటం లేదయ్యా, ఎక్కడికి పోయాడో ఏంటో. అయితే ఒకసారి అటువైపు వెళ్ళి వెతికిరా. అలా రాజుగారి ఆజ్ఞతో అటువైపు వెళ్ళి వెతుకుతాడు. అక్కడ ఒక చెట్టు కింద నిద్రిస్తూ సుబ్బు కనబడతాడు. ఏ సుబ్బు, రే సుబ్బు, లే లేరా సుబ్బు, ఇక్కడ ఇంత జరుగుతుండగా నీకు నిద్ర ఎలా పట్టిందిరా? ఏం జరిగింది మామా, ఏంటి అంత కంగారు పడుతున్నావు, ఏం జరిగింది? అలా సుబ్బుని తీసుకుని అటువైపు రాబోతుంటాడు సూరి. ఏం జరగడం ఏంట్రా, అందరూ నీకోసం వెతుకుతున్నారు, రాజుగారు నిన్ను రమ్మంటున్నారు. రాజుగారు నన్ను రమ్మంటవేంటి? సరే పద, ఏం జరిగిందో కనుక్కుందాం. ఏ పెద్ద అయినా నువ్వాగు, ఆ యువకుడిని ఇటువైపు పంపు, అతను ఒక్కడే ఇటువైపు రావాలి. ఏంటి మామా, ఏం జరుగుతుంది, ఏంటిదంతా? నువ్వు వెళ్ళరా, ముందు వాళ్ళు ఉన్న వైపుకు వెళ్ళు, తర్వాత నేను జరిగిందంతా చెప్తాను, వెళ్ళు. అలా సుబ్బు వారందరూ ఉన్న వైపు బయలుదేరి వెళ్తాడు. ఆ మేఘం సుబ్బుతో పాటు రావడం అక్కడ ఉన్న వారందరూ గమనిస్తారు. రాజుగారితో సహా అందరూ ఆశ్చర్యపోతారు. సుబ్బు వారి వద్దకు వెళ్లిన తర్వాత మేఘం కదలడం ఆగిపోతుంది. నేను చెప్పానా రాజా, మనలోనే ఆ వ్యక్తి ఎవరో ఉన్నారని? నన్ను క్షమించండి గురువుగారు, నేను మిమ్మల్ని అనుమానించాను. అయినా ఇది ఎలా సాధ్యం? ఇతనిని చూస్తుంటే అలా కనిపించడం లేదు, అసలు ఏం జరుగుతుంది? ఒక్క క్షణం వేచి ఉండండి మహారాజా. బాబు, నువ్వెవరివి? నువ్వు ఈ మధ్యకాలంలో ఏమైనా దానం చేయడం గానీ ఏదైనా మంచి పని చేయడం గానీ జరిగాయా? అవి ఏమైనా ఉంటే మాకు చెప్పు. అంటే నాకు అర్థం కాలేదు గురుదేవా. నేనెప్పుడూ ఎవరిని బాధ పెట్టలేదు, ఎవరైనా బాధపడుతుంటే చూడలేను, అంతే. నా అంతట నేనే వెళ్ళి వారిని పలకరిస్తాను, వారి బాధ తొలగించడానికి నా ప్రయత్నం నేను చేస్తాను, అంతే. మీరంటుంటే నాకు గుర్తొచ్చింది, అది నిన్న రాత్రి. సుబ్బు ఆ ముందు రోజు రాత్రి, అయ్యో ఇతనెవరో ఇక్కడ చల్లో వణికిపోతున్నాడు, ఇతని కొంచెంసేపు ఇలానే ఉంటే అతని ప్రాణానికే ప్రమాదం. ఏ పెద్దాయనా, ఇదిగో ఇది తీసుకో, ఇది కప్పుకొని పడుకో, చలికి ఇలాగే వణుకుతూ ఉంటే మంచిది కాదు. అయ్యా, నువ్వు చూస్తుంటే చాలా మంచి వాళ్ళ ఉన్నావు. ఈరోజు ఏమిటో చలి ఎక్కువగా ఉంది, పైగా నాకు జ్వరం కూడా వచ్చినట్టుంది. నీకు చాలా కృతజ్ఞతలు. అది సరే గాని నీ దగ్గర ఉన్నది ఒక్కటే గొంగళి కదా, అది నాకు ఇచ్చేస్తే నీకు చలేస్తే నువ్వు ఏం కప్పుకుంటావు? నాదే ఉందిలే పెద్దాయనా, నాది చిన్న వయసేగా, నేను తట్టుకోగలను. పైగా నేను రాజపరివారంతో వచ్చాను, వారు మేమంతా నిద్రించడానికి మంచి గుడారాలు ఏర్పరిచారు, నేను వెళ్ళి అందులో పడుకుంటాలే. సరే ఇది కప్పుకొని పడుకో, నేను వెళ్తున్నా. అలా నిన్న రాత్రి జరిగిన విషయాన్ని రాజుగారికి వివరిస్తాడు. అది విని రాజు సందేహంగా ఇలా అంటాడు. గురుగారు, నాదొక చిన్న సందేహం. నేను ప్రతి సంవత్సరం ఎన్నో దానాలు చేస్తాను. ఎవరు నా దగ్గరికి వచ్చి అడిగినా లేదనకుండా దానం చేసేవాడిని. ఇన్ని దానాలు చేసినా నా వెనుక ఆ మేఘం రాకుండా కేవలం ఒక్క గొంగల దానం చేసినా ఈ సుబ్బు వెనుక ఆ మేఘం వచ్చింది. నా సందేహాన్ని తీర్చండి. యోగ్యునికి ఇచ్చిన దానం ఇచ్చినవానికి తీసుకున్నవానికి ఇద్దరికీ శుభాన్ని కలిగిస్తుంది. అయోగ్యునికి ఇచ్చినది ఆ ఇద్దరిని ముంచివేస్తుంది. రాతి పడవలో కూర్చుని ప్రయాణిస్తే మునిగిపోయినట్టు ఇద్దరూ మునిగిపోతారు. దీనులు, దుఃఖితులు, ఆర్తులు, అనాథలకు చేసిన దానం ఉత్తమమైనది. కనుక మహారాజా, అవసరం తెలుసుకుని దానం చేయటం ఇద్దరికీ మంచిది. అలా రాజు దాన యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని, తాను చేసిన తప్పు తెలుసుకుని, గర్వాన్ని త్యజించి కీర్తి ప్రతిష్టల మీద ఆపేక్ష వదిలి రాజ్యాన్ని మరింత సుభిక్షంగా పరిపాలించడం ఆరంభిస్తాడు.